హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియాంక. ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను ఆల్రెడీ మీ థంబ్నైల్ అయితే చూసుంటారు, సో నేనైతే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఫిన్లాండ్లో మాకు ఏ గ్రోసరీస్ దొరుకుతాయి, ఏ వెజిటేబుల్స్ దొరుకుతాయి, వాటి రేట్స్ ఎలా ఉంటాయో కూడా నేను చెప్తాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక ఫ్యామిలీకి ఎంత మంత్లీ ఖర్చు అవుతుందో ఒక గ్రోసరీస్కి అనేది మీకు ఒక ఐడియా వస్తుందని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాకు చాలామంది డౌట్స్ అడుగుతున్నాడు, అక్క మేము వచ్చేటప్పుడు ఇవి తెచ్చుకోవాలా, రైస్ తెచ్చుకోవాలా, లేకపోతే మినపగుళ్ళు తెచ్చుకోవాలా, కందిపప్పు తెచ్చుకోమా, ఈ ఎక్కువ రేట్లు ఉంటాయా ఏంటి అని అడుగుతున్నారు. సో నేను ముందు అసలు ఏమేమి ఉంటాయో కూడా నేను చెప్తాను. అలానే నేను రీసెంట్గా కూడా మేము ఇక్కడ స్పైస్ టౌన్ అని ఒకటండి ఏషియన్ మార్కెట్. సో ఇది పెద్దగా పెద్ద మార్కెట్. సో ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు, ఇది ఎల్సింకీలో ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ మ్యాక్సిమం పీపుల్ అయితే వెళ్తూ ఉంటారు. సో దట్ మనకి ఇక్కడ లోకల్గా దొరికే ఇండియన్ మార్కెట్స్ కన్నా ఒక 1 or 2 euros తక్కువ ఉంటుంది ఐటమ్ మీద. సో బల్క్లో తీసుకోవాలనుకుంటే స్పైస్ స్టోన్ ఇస్ ద బెస్ట్ ఇక్కడ. సో మేము ఎక్కువగా స్పైస్ స్టోన్కి చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాం, లైక్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఒకసారి వెళ్ళి తెచ్చేసుకుంటూ ఉంటాము. ఏమన్నా మిస్ అయినా మాత్రం ఇక్కడ లోకల్గా ఉండే కైరాలి అని, జీ మార్ట్ అని కొన్ని మార్కెట్స్ ఉంటాయి మాకైతే లెప్పవరా సెల్లోమాల దగ్గర, అలానే ఆయసోమీనా అని మటింకల దగ్గర మాకు మల్లిగా స్టోర్స్, ఇలా చిన్న చిన్న లోకల్గా ఉండే ఇండియన్ మార్కెట్స్ అవైలబుల్ ఉంటాయి. అవి కాకుండా మనకి ఎక్కువ బల్క్లో కావాలి, తక్కువగా అమౌంట్ తగ్గుతుంది మనకి ఎక్కువ మీద అనుకుంటే మనకి స్పైస్ టౌన్ ఇస్ ద బెస్ట్ ఏషియన్ మార్కెట్. సో స్పైస్ టౌన్లో మేము ఐటమ్స్ తీసుకొని వచ్చాము. సో నేనైతే బిల్లు కూడా రెడీగా పెట్టుకున్నాను. సో మేము కొన్న వాటికి ఎంత అవుతుందో కూడా నేను ఒక్కొక్క దానికి జస్ట్ చెప్తాను మీకు, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అలానే వెజిటేబుల్స్ ఎంత రేట్ ఉంటాయి అవి కూడా చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి ఆల్రెడీ, సో ఈరోజైతే గ్రోసరీస్ గురించి అండ్ వెజిటేబుల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. సో మనకి ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే లోకల్, ఐ మీన్ మన ఇండియన్ మార్కెట్స్కి కూడా వెళ్ళ అవసరం లేదు, లైక్ ఫిన్లాండ్లో ఉన్న మార్కెట్స్ లైక్ ఎస్ మార్కెట్, ప్రిజ్మా, కే మార్కెట్, లిడిల్, ఇలా కొన్ని మార్కెట్స్ ఉంటాయి. ఇవేంటంటే మన ఇండియన్ మార్కెట్స్ ఏం కాదు, ఇవి లోకల్గా ఫిన్నిష్ వాళ్ళు రన్ చేసే మార్కెట్స్. సో ఫిన్లాండ్ మార్కెట్స్ ఇవి. సో వీటిలో ఏంటంటే మనకి చాలా వెజిటేబుల్స్ దొరుకుతాయి, చాలా ఐటమ్స్ దొరుకుతాయి, గ్రాసరీస్ ఐటమ్స్ దొరుకుతాయి. కానీ మనకి స్పెసిఫిక్గా ఇండియాలో వాడే మాత్రమే ఇలా కావాలి, లైక్ కందిపప్పు, మినపగుళ్ళు ఇలాంటి స్పెసిఫిక్గా కావాలి అంటే ఇండియన్ మార్కెట్కి వెళ్ళాలి. అలానే ఫ్రూట్స్ దొరుకుతాయి ఎస్ మార్కెట్లోనే, ప్రిజ్మాలోనే, ఇక్కడ ఫినిష్ మార్కెట్స్లోనే. సో వాటిని మనం ఇండియన్ మార్కెట్స్లో ఏం కొనుక్కొని అవసరం లేదు. వెజిటేబుల్స్లో వచ్చేసరికి కూడా టమాటా దొరుకుతుంది మనకి ఈ ఫిన్లాండ్ మార్కెట్స్లోనే, క్యాబేజీ దొరుకుతుంది, క్యాలీఫ్లవర్ దొరుకుతుంది, ఆనియన్స్ దొరుకుతాయి, రెడ్ ఆనియన్స్ దొరుకుతాయి, వైట్ ఆనియన్స్ దొరుకుతాయి. సో రెడ్ ఆనియన్స్, వైట్ ఆనియన్స్ రేటు మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉంటుంది, టమాటా కూడా ఒక్కొక్కసారి రేట్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి టమాటా 1.5 euros దొరుకుతుంది, అదే టమాటా ఒక్కొక్కసారి 7 euros కూడా వెళ్తుంది. 1.5 euros అంటే ఎంత మీరు, ఇన్ జనరల్ మనకి 150 వచ్చేస్తుంది మనకు ఒక కేజీ టమాటా. అదే మీకు 7.5 euros అంటే మనం 90 euros తీసుకుంటే కనుక, ఒక యూరో 90 రూపీస్ కనుక తీసుకుంటే, సో 7.5 euros అంటే మనకి ఈజీగా 63-65 పైనే ఉంటుంది. సో అంటే 650 రూపీస్ ఉంటుంది మినిమం టమాటా రేటు. ఏంటి 7 euros 7.5 euros అయినప్పుడు నేను చెప్పేది. సో ఒక్కొక్కసారి మనకి తక్కువలోనే దొరుకుతుంది, టమాటా తక్కువలోనే దొరుకుతుంది, 1.5 euros వచ్చేస్తుంది. తర్వాత ఆనియన్స్ దొరుకుతాయని చెప్పాను, తర్వాత కుకుంబర్ దొరుకుతుంది, ఇంకా అన్ని మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళు తినేవి. అంటే వీళ్ళు ఇప్పుడు సపోజ్ మనకి స్లైసెస్ చేసి తీసుకుంటారు, ఒక పిజ్జాలోకి కానీ ఇలా బర్గర్లోకి కానీ ఇలాంటి వాటికి టమాటా తీసుకుంటారు కాబట్టి ఇది దొరుకుతుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ దొరుకుతుంది అని చెప్పాను ఆల్రెడీ. తర్వాత ఇంకా మనకి బాగా ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే ఐటమ్స్ ఏంటి అని చూసుకుంటే కనుక పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ ఎస్ మార్కెట్ ప్రిజ్మాలోనే. తర్వాత కొన్ని ఉల్లి కాడలు లాంటివి ఉంటాయి, అవి దొరుకుతాయి. సో ఇవి స్పెసిఫిక్గా దొరుకుతాయి. అదే నీకు స్పెసిఫిక్గా మనకి బెండకాయ అంటే మనకి ఫ్రోజన్ దొరుకుతాయి మళ్ళీ, అలా ఏంటి ఎస్ మార్కెట్లో కదా, ఇండియన్ మార్కెట్స్లోనే. అలానే మామూలు బెండకాయలు కూడా దొరుకుతాయి అంటే ఫ్రెష్ బెండకాయలు. సో ఎవ్రీ వీక్ మనకి వెజిటేబుల్స్ వస్తూ ఉంటాయి. సో దట్ వెజిటేబుల్స్ రాగానే ఆ మార్కెట్ వాళ్ళు మనకి పెడుతుంటారు ఫేస్బుక్లో వాటిల్లో. సో అవి చూసుకొని మనకి ఫ్రెష్గా కావాలనుకుంటే ఎర్లీగా వెళ్ళను, లేదంటే కొంచెం లేట్ అయితే కొన్ని లేట్గా దొరుకుతాయి. అలానే మనకి ముడక్కాయలు దొరుకుతాయి, తర్వాత గుమ్మడికాయ దొరికిద్ది, బీరకాయ దొరుకుతుంది, పొట్లకాయ దొరుకుతుంది, కాకరకాయ దొరుకుతుంది, బంగాళదుంప దొరుకుతుంది. బంగాళదుంప మనకి ఎస్ మార్కెట్ ప్రిజ్మాలో కూడా దొరుకుతుంది.
సో ఇలా ఈ వెజిటేబుల్స్ తీసుకుంటే మ్యాక్సిమం ఏ వెజిటేబుల్ అయినా మినిమం 1 కేజీ వచ్చేసరికి మినిమం 7.5 to 10, 11, 12 కూడా వెళ్తుంది వెజిటేబుల్ని బట్టి. సో మనకి ఏంటంటే ఆన్ అన్ యావరేజ్ మీకు ఒక 750 రూపాయల నుంచి 900 1 కేజీ ఏదైనా ఒక వెజిటేబుల్ తీసుకుంటే ఒక 750 నుంచి 1000 రూపాయలు 1000 రూపాయల వరకు వేసుకోండి 1 కేజీ. సో అది ఐటమ్ని బట్టి ఉంటుంది, మనం స్పెసిఫిక్గా అంటే చెప్పలేదు, ఎందుకంటే ఈ వారం ఒక రేటు ఉంటుంది, నెక్స్ట్ వారం ఇంకో రేటు ఉండొచ్చు, ఆ పై వారం తగ్గొచ్చు పెరగొచ్చు. సో అది మనం చెప్పలేము కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ చెప్తున్నాను. కేజీ అనేది మినిమం 700 750 నుంచి స్టార్ట్ అవుతాయి. ఏంటి ఏ వెజిటేబుల్ అయినా ఇండియన్ మార్కెట్లో దొరికేవి, లైక్ ఇప్పుడు మనం బెండకాయలు కానీ దొండకాయలు కానీ కాకరకాయలు వంకాయలు ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయి. అలానే మనకి కొబ్బరికాయ దొరుకుతుంది. కొబ్బరికాయ ఏంటంటే ఎక్కువసార్లు ముచ్చిక లేకుండా దొరుకుతూ ఉంటుంది. కాకపోతే కొబ్బరికాయ వచ్చేసరికి మనకి 1.5 to 2 euros వస్తుంది, ఒక్కోసారి 3.5 euros కూడా ఉంటుంది. సో నేను ఇంత రేట్ అనేది మనకి ఫస్ట్ అనిపిస్తుంది, అదే మన ఊళ్ళో అయితే ఏంటి 20 రూపాయలకు 30 రూపాయలకు కొబ్బరికాయ వచ్చేస్తుంది కదా అనుకుంటాం, కానీ ఇక్కడ మనకి ఈజీగా 300 350 పడుతుంది పైన. సో కొబ్బరికాయ ఏంటి అంత రేట్ అనుకోవచ్చు, బట్ వన్స్ మనం వాడుతూ ఉంటే మనకు అది అలవాటు అయిపోతూ ఉంటుంది కదా. సో చాలామంది అడుగుతున్నారు మేము వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకోవాలా అని. తెచ్చుకుంటే కనుక కరివేపాకు ఒకటి ఎండి పెట్టుకొని తెచ్చేసుకోండి, ఎందుకంటే కరివేపాకు ఇక్కడ వచ్చేసరికి 3-4 రెబ్బలు తీసుకుంటుంటేనే మనకి చాలా ఎక్కువ రేటు ఉంది. 3-4 అంటే ఇంత కొంచెం కరివేపాకు వచ్చేసరికి మనకి 3 యూరోస్ అంటే 270 to 300 రూపాయలు పడుతుంది ఇంత కరివేపాకే. సో సంవత్సరం మొత్తంలో అంత కరివేపాకు వాడాలంటే మనకి చాలా రేట్ ఎక్కువ. కొత్తిమీర దొరుకుతుంది, అది ఓకే, మనం ఎక్కడి నుంచి తెచ్చుకోలేము ఇండియా నుంచి. అలానే గోంగూర ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది. సో ఇలాంటి ఐటమ్స్ వస్తూ ఉంటాయి, కానీ కరివేపాకు అనేది చాలా రేటుగా అనిపించింది. మేమైతే ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఎండ పెట్టేసుకొని అది లైట్ వెయిట్గా అవుతుంది కాబట్టి మనకి అంత వెయిట్ ప్రాబ్లం ఉండదు. సో మీ కరివేపాకు అయితే మ్యాక్సిమం తెచ్చుకుంటాము ఒక 6 మంత్స్ 8 మంత్స్ వచ్చేదాకా. మిగతా ఏమి కూడా నేను తీసుకురాను, అసలు వెజిటేబుల్స్ కానీ పప్పులు ఉప్పులు ఏమి తీసుకురాను, ఎందుకంటే ఫస్ట్లో వచ్చిన కొత్తలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2019లో నాకు తెలియక 15 కేజీస్ గ్రాసరీస్ తెచ్చేసుకున్నాము. లైక్ బట్టలు తెచ్చుకోకుండా, ప్రాపర్గా ఐటమ్స్ తెచ్చుకోకుండా, కావాల్సిన కిచెన్ ఐటమ్స్ తెచ్చుకోకుండా ఈ గ్రాసరీసే ఉండవేమో, బియ్యము కందిపప్పు మినపప్పులు అన్నీ తెచ్చేసుకున్నాం. కానీ ఎంత తెచ్చుకున్నా మనం వాడేది ఆ ఒక్క 1 మంత్ సేవ్ చేయగలుగుతాం అంతే, అంతకు మించి సేవ్ చేయలేము. ఆ తర్వాత మనం ఇక్కడ బతకాల్సిందే, ఇక్కడ మనం కొనుక్కోవాల్సిందే. సో మ్యాక్సిమం ఎవరు మీరేం తెచ్చుకోకండి, ఎప్పుడన్నా వచ్చేటప్పుడు ఒక 1 కేజీ 2 కేజీస్ ఆఫ్ 1 కేజీ రైస్ తెచ్చుకోండి. ఇమీడియట్గా మీరు రాగానే మీరు తినడానికి ఉండదు అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు, లేదా పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఫుడ్ పెట్టాలి అనుకుంటే మీరు తెచ్చుకోండి 1 కేజీ అలా ఏదన్నా రైస్ తెచ్చుకోండి. వెజిటేబుల్స్ మీకు రైస్ అనేది కూడా దొరుకుతుంది ఇక్కడ మీకు. మేమైతే ఇప్పుడు అన్నం బ్రాండ్ తెచ్చుకున్నాను రైస్ వచ్చేసరికి. ఇక్కడ మాకు అన్నం బ్రాండ్ రైస్ వచ్చేసరికి సోనా మసూరి రైస్ మాకు ఒక అంటే ఏమంటారు 23.17 euros పడింది, అంటే 23.5 euros పడింది మాకు ఇక్కడ 23.17 euros పడింది. సో రైస్ వచ్చేసరికి ఇప్పుడు మనము 10 కేజీస్ ఇంత రైస్ అనుకుంటే కనుక మనకి 1 కేజీ ఎంత పడుతుంది, 2.3 euros పడుతుంది. 2.3 అంటే కేజీ వచ్చేసరికి మనకి ఈజీగా 180 to 200 పడుతుంది కేజీ. సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఇక్కడ మనం ఇంకంతే 180 to 200 పెట్టి కొనుక్కొని తినాల్సిందే, మనం తినాలి కదా రైస్ని. సో అలా రైస్ మాకు పడుతుంది. అలానే మీకు ఇక్కడ మీకు 10 కేజీస్ కాకపోయినా 5 కేజీస్ కూడా దొరుకుతుంది. సో బ్యాచ్లర్స్ అడుగుతున్నారు ఎక్కువగా, అక్క నేను ఒక్కడే ఉంటే ఎంత అవుతుంది, నాకు రైస్ దొరుకుతుందా, ఎలాంటి రైస్ ఉంటుంది. సోనా మసూరి రైస్ మనకి మంచిగానే ఉంటుందండి ఇక్కడ. కాకపోతే ఇప్పుడు కొంచెం రైస్ ఎవరైనా ఫ్యామిలీ వెళ్తే ఇప్పుడు కొంచెం రైస్ బ్యాన్ చేశారన్న ఉంది కదా. సో ఒక ఫ్యామిలీకి ఒక ప్యాకెట్ అనే చెప్తున్నారు ఎట్ ఏ టైము, బట్ ఓకే. సో రైస్ దొరుకుతుందని చెప్పాను. నెక్స్ట్ మినపగుళ్ళు దొరుకుతాయి. మినపగుళ్ళు వచ్చేసరికి ఇదండి, ఇది ఇలా స్పైస్ స్టోన్ అని చెప్పాను కదా నేను. సో ఇది స్పైస్ స్టోన్ మినపగుళ్ళు. మినపగుళ్ళు వచ్చేసరికి ఇది మేము 1.5 కేజీ తీసుకున్నాము ఊరద్దాలు. సో ఊరద్ద దాల్ వచ్చేసరికి ఎంత పడిందో నేను చూస్తాను, అన్నీ కలిసి ఉన్నాయి కదా. సో దాల్ ఫ్రై ఎమ్స్ మైసూర్ బాగా. సో అన్నీ మనకి తూర్ దాల్ తెచ్చుకున్నాము మేము, సోయాబీన్స్ తెచ్చుకున్నాము, తర్వాత మనకి సోప్స్ మైసూర్ శాండిల్ ఒక్కటే దొరికింది, అదొక్కటే దొరుకుతుంది, సంతూర్ ఉండట్లేదు. తర్వాత
స్పైస్ స్టోన్ ఫ్రై ఎమ్స్ దొరుకుతున్నాయి మాకు, స్పెషల్ మసాలాస్ దొరుకుతాయి మనకి. లైక్ ఇప్పుడు ఎలాంటి మసాలా అని చెప్పాలంటే మీకు, సపోజ్ ఇప్పుడు మేము ఇది చట్నీ, ఇది చట్నీ, ఇది ఈ మామూలుగా చట్నీ పౌడర్స్, తర్వాత మనకి పసుపు దొరుకుతుంది, అలానే ఇదేంటి మద్రాస్ హాట్ మద్రాస్ కర్రీ పౌడర్ అంట, తర్వాత మనకి పెప్పర్ దొరుకుతుంది బ్లాక్ పెప్పర్, తర్వాత జీరా దొరుకుతుంది, జీలకర్ర దొరుకుతుంది, తర్వాత ఇది పానీపూరి వేసుకునేది, సో పానీపూరి మనం కాల్చుకోవచ్చు పూరీలు, ఇవి పూరీలు అవుతాయి, సో మనం వాటర్ చేసుకోవచ్చు కదా అవి. తర్వాత ఇదిగోండి ఫ్రై ఎమ్స్ దొరుకుతుంది, సో ఏమైనా వేసుకోవాల్సి కావాలంటే. తర్వాత లవంగాలు ఉంటాయి మనకి ఇక్కడ, సో ఇవన్నీ దొరుకుతాయి. మీరు ఏమి అక్కడి నుంచి ఏమి మోసుకొని రావద్దు, వేస్ట్ చేసుకోవద్దు వెయిట్ని. సో ధనియాలు దొరుకుతున్నాయి, చెప్పాను కదా మైసూర్ శాండిల్ సోప్, నేను 3 ఇయర్స్ నుంచి అసలు సోప్ వాడటం మానేశాను, దానివల్ల ఇక్కడ డార్క్గా అయిపోతున్నాను వాటర్, ఇక్కడ ఉండే నాకు బాడీ లోషన్స్ ఏం పడట్లేదు, అందుకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బాగా డార్క్ అయిపోతుంది ఇక్కడ, సన్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది, మనకేమో సన్స్క్రీన్ లోషన్ రాసుకునే అలవాటు అస్సలు లేదు, ఫేస్ వాష్ అస్సలు కడుక్కోను బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత, అది బ్యాడ్ హ్యాబిట్ తప్పదు, మనకి గుర్తుండదు. ఇదేమో తాజ్మహల్ టీ పౌడర్, సో మనకి టీ పౌడర్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో జిలేబీ ఎప్పుడన్నా జిలేబీ చేసుకుందాంలే అని ఈ జిలేబీ ఇలా దొరుకుతుంది రెడీమేడ్ ప్యాకెట్. అలానే మీకు దోశ బ్యాటర్ దొరుకుతుంది రెడీమేడ్గా ఇండియన్ మార్కెట్స్లో. తర్వాత ఇది వచ్చేసరికి సెసమే సీడ్స్, తర్వాత ఆల్రెడీ నేను చూపించాను కదా మినపగుళ్ళు దొరుకుతుంది, సారీ ఇదేమో కందిపప్పు కూడా దొరుకుతుంది మనకి, కందిపప్పు, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయండి. మీరు అసలు ఏమి తెచ్చుకోవద్దు, వేస్ట్ చేసుకోవద్దు టైం అదంతా కూడా. చిప్పీస్, సో ఈ ఐటమ్ ఆ ఐటమ్ అని కాదు, మ్యాక్సిమం ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి. లైక్ బూంది స్నాక్స్ కూడా దొరుకుతూ ఉంటాయి, ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించింది కదా ఖచ్చితంగా. సో ఇది స్పైసీ కర్రీలో వేసుకునేది, తర్వాత మనకి బ్లాక్ బీన్స్, వైట్ బీన్స్, బొబ్బర్లు, మనకి శనగలు, ఇదిగోండి ఆఖరికి ఏంటి వీటిని యాలకులు. తర్వాత స్నాక్స్ కింద ఉండే డ్రై కేక్స్, బిస్కెట్స్ దొరుకుతాయి, చెక్క, లవంగాలు, ఓకే ఇదిగోండి మొత్తం బిర్యానీలు వేసే సామాన్ అన్నీ దొరుకుతాయి మనకి. మైసూర్ శాండిల్ సోప్స్ ఆల్రెడీ చెప్పాను కదా, బాదం మిక్స్ ఇవి. సో మనకి మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయండి, ఇది దొరకదు అంటే అని కాదు, కాకపోతే మీకు స్పెసిఫిక్గా కొంతమందికి నేను ఈ కాఫీ పొడి తాగాలనుకుంటాను, అలాంటి స్పెసిఫిక్గా ఉన్న వాళ్ళకి ఏమైనా దొరకకపోవచ్చు, కానీ ఓకే పర్లేదు మనకి ఈ టీ పౌడర్ ఇది ఓకే అనుకుంటే. తాజ్మహల్ అయితే టీ పౌడర్ దొరుకుతుంది. సో మనకి ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా మేము తీసుకున్నాం కదా, ఇప్పుడు నేను అన్నంతో కలిపి రైస్తో కలిపి మాకైతే 104 యూరోస్ పడింది. సో 104 యూరోస్ అంటే మాకు 8,000 9,000 వేసుకోండి, 9,000 ఐటమ్ ఇదంతా ఇప్పుడు నేను మీకు చూపించింది. సో మనకి ఈజీగా ఏంటంటే ఈ ఐటమ్స్ అనేవి కూడా కొన్ని ఐటమ్స్ వచ్చేసరికి 3 మంత్స్ అలా వస్తాయి కదా. ఇప్పుడు సపోజ్ మనం లవంగాలు, జీలకర్ర ఇలాంటివి ఏంటంటే మనం కొంచెమే వాడతాం కాబట్టి అవేమి ఎక్కువ, అదే మనకి తూర్దాలు లేకపోతే మినపగుళ్ళు ఇవైతే మనం యూసేజ్ని బట్టి ఉంటుంది. అండ్ ఆయిల్ వచ్చేసరికి మనకి ఇండియన్ మార్కెట్లోనే తీసుకోవాలని లేదు, వంటకు చేసుకునే ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇంకేదో చాలా ఆయిల్స్ దొరుకుతాయి మనకి లోకల్ ఫినిష్ దాంట్లోనే దొరుకుతాయి, లైక్ 5 యూరోస్, 4.5 యూరోస్, 2.5 యూరోస్, లీటరు, 2 లీటరు, 5 లీటరు అలా దొరుకుతూ ఉంటాయి. అండ్ కర్డ్ దొరుకుతుంది ఇక్కడే, కర్డ్ ఉంటుంది, కార్డ్ డబ్బా దొరుకుతుంది. సో అదేంటంటే ఒక్కొక్క బ్రాండ్ని బట్టి ఒక్కొక్క రేటు, 4 యూరోస్, కొన్ని బ్రాండ్లు అయితే 2 లీటర్స్ ఆఫ్ పెరుగే మనకి 5 యూరోస్కి వచ్చేస్తుంది. సో అది మనం ఏంటంటే మన చాయిస్, మనకి ఏది కావాలి అనేది మనం చూసుకొని తీసుకోవచ్చు. సో ఆన్ అండ్ యావరేజ్ ఒక ఫ్యామిలీకి కనుక మీరు ఒక ఇద్దరు కనుక ఉంటే కనుక మనకి ఒక గ్రాసరీస్ వరకు వెజిటేబుల్స్ వరకు కలిపి ఒక 300 to 400 యూరోస్ మినిమం అవుతుంది. అంటే ఇంకా బయట ఏమి తినకుండా లైక్ ఫుడ్ రిలేటెడ్ నేను చెప్పేది. అలా కాకుండా పిల్లలు ఉన్నా కూడా మనకి మ్యాక్సిమం అంతే ఉంటుంది ఖర్చు ఫుడ్ విషయంలో నేను అనేది. సో బిస్కెట్స్ ఇవన్నీ కూడా లోకల్ ఫినిష్ మార్కెట్స్లోనే దొరుకుతాయి, ఓట్ బిస్కెట్స్ కానీ, నార్మల్ బిస్కెట్స్ కానీ, స్వీట్ ఐ మీన్ క్రాకర్స్ ఏమైనా సరే బిస్కెట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో మీకు పర్టికులర్గా ఇవి తెచ్చుకోవాలి అని అనిపిస్తే ఇవి ఇక్కడ ఉంటాయో లేదో అన్న డౌట్ అయితే ఉండొద్దు, మ్యాక్సిమం అయితే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి.
పప్పులు ఉప్పు రిలేటెడ్ వెజిటేబుల్స్ కూడా. వెజిటేబుల్స్ మీరు తెచ్చుకున్నా ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఇంక మనం ఏం చేసేది లేదు, ఇక్కడ కొనుక్కోవాల్సిందే. కాకపోతే నేను ఒక కరివేపాకు అయితే చెప్పాను కదా, కరివేపాకు రేట్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది. సో కూరల్లో మనకి కరివేపాకు అనేది బాగా అలవాటు ఉంటుంది కదా, మనకంటే ఫ్రీగా కూడా ఉంటుంది చాలా వరకు. ఈ వెజిటేబుల్స్ కొనగా కానీ మనకి ఫ్రీగా ఇస్తారు మన ఊళ్ళో అయితే. సో ఇక్కడ అలా కాదు. సో మ్యాక్సిమం అయితే మీరు ఏమన్నా తెచ్చుకోవాలనుకుంటే వెజిటేబుల్స్ పప్పులు గ్రాసరీస్ ఇవన్నీ అసలు ఏం తెచ్చుకోవద్దు, వెయిట్ అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఓన్లీ బట్టలు రిలేటెడ్ కిచెన్ ఐటమ్స్ లైక్ ఇప్పుడు మిక్సీ కానీ రైస్ కుక్కర్లు కానీ ఇలాంటివి తెచ్చుకోండి. ఎందుకంటే రైస్ కుక్కర్స్ ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి, గ్రైండర్లు ఉంటాయి. గ్రైండర్ వచ్చేసరికి 170 యూరోస్ ఉంటుంది ఒక గ్రైండర్, ఇక్కడ చిన్నది టేబుల్ టాప్ నేను చెప్పేది 2 రాళ్ళది. సో అదే నువ్వు ఇండియాలో మనకి తెచ్చుకుంటే మనకి కొంచెం సేవ్ అవుతుంది. ఒకవేళ మీకు వెయిట్ ఉందనుకుంటే గ్రైండర్ కావాలి, గ్రైండర్ అన్నీ వేసుకుంటాం అనుకుంటే, లేదంటే మిక్సీ ఒకటి తెచ్చేసుకోండి. మిక్సీ ఉంటుంది ఇక్కడ, కుక్కర్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇండియన్ కుక్కర్స్. కాకపోతే ఎక్కువ రేట్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్యాక్సెస్ అన్నీ పడేసరికి మనకి ఎక్కువ రేట్ వస్తుంది కదా. మీకు స్నాక్స్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి, అంటే లైక్ బూందీ కానీ మిక్చర్స్ కానీ ఆలు భుజియాలు ఇవన్నీ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి ఇండియన్ మార్కెట్స్ కానీ, స్పైస్ స్టోన్స్ కానీ. ఇక్కడ ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో అడుగుతుంటే ఈ వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది కదా. సో నేను అందుకని చూపించలేకపోతున్నాను. అదర్వైజ్ ఇక్కడ మనకి ఇండియన్ మార్కెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కదా చాలా వరకు. సో వెళ్ళొచ్చి మనకి 1 or 2 items మీద మనకి తక్కువగా ఎక్కువ అమౌంట్, 1-2 యూరోస్ ఎక్కువ అయినా పర్లేదు అనుకుంటే మనం లోకల్గా ఉన్న ఇండియన్ మార్కెట్స్, అదే స్మై స్టోన్ అనుకోండి, స్పెషల్గా వెళ్ళి మనం తెచ్చుకోవాలి. కొంచెం దూరం ఉంటుంది మాకైతే. కొంచెం మనకి ఎక్కువ ఐటమ్స్ మీద ఒక 20-30 యూరోస్ తగ్గుతుంది అంటే ఎక్కువ ఐటమ్స్ మీద వెళ్ళడమే కరెక్ట్ కదా. సో మనకి ఒక సేవ్ అవ్వచ్చు ఒక 1500-1600. సో ఇప్పుడు నేను చూపించిన అన్ని బియ్యంతో కలిపితే మాకు ఒక 9000 రూపీస్ పడింది. సో ఇలా మనము ఫ్యామిలీని బట్టి తీసుకున్న ఐటమ్ని బట్టి మనం సేవ్ చేసుకోవచ్చు వీటిల్లో. మ్యాక్సిమం ఏంటంటే నేను చెప్పాను కదా 300-400 యూరోస్ మినిమం అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇంకా రేట్స్ పెరిగినాయి కంపేర్ టు లాస్ట్ సిక్స్ మంత్స్లోనే ఎక్కువ రేట్స్ పెరిగినాయి. ఇంకా చెప్పాలనుకుంటే ప్రతి ఐటమ్ మీద ఈజీగా 1-1.5 యూరో అయితే పెరిగింది. లైక్ కొన్ని లీటర్స్ ఆఫ్ ఇప్పుడు ఆయిల్ ఉంది వీటి మీద, ఇలాంటి వాటి మీద కొంచెం ఎక్కువ రేటే ఉంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వల్ల జరుగుతుంది, కొంచెం రేట్స్ ఎక్కువ అవుతున్నాయి. బట్ ఫైన్, ఇప్పుడు మీకు ఒక బ్యాచిలర్ వచ్చింటే ఇద్దరు ముగ్గురు షేర్ చేసుకుంటే కనుక మీకు ఫుడ్కి ఒక 200-250 అయిపోద్ది. సో రెంట్ షేర్ అన్ని షేర్ చేసుకుంటే, అడుగుతున్నారు చాలా మంది కాస్ట్ ఆఫ్ లివింగ్ చెప్పండి అని. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఏరియాని బట్టి ఉంటుంది. సో నేనైతే నెక్స్ట్ వీడియో అయితే ఒకటి చేస్తాను. సో ఎస్పోలో కనుక తీసుకుంటే, హెల్సింకిలో కనుక తీసుకుంటే ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పడుతుంది అక్కడికి ఇక్కడికి అనేది ఒక ఫ్యామిలీగా చెప్తాను. దాన్ని బట్టి మీరు ఆ ఫ్యామిలీని డివిజన్ ఆఫ్ 2 వేసుకుంటే బ్యాచిలర్స్ అవుతారు కాబట్టి మీరు అది చూసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియో అయితే అది చేస్తాను. సో ఇంకా మీకు ఏదన్నా స్పెసిఫిక్గా ఈ ఐటమ్ ఉంటుందా లేదా అని అడగండి, నేను కింద కామెంట్స్లో అయితే అడగండి. ఎందుకంటే ప్రతి ఐటమ్ నేను చెప్పలేను, వీడియో ఛానల్ ఎంత అయిపోద్ది, మీకు కూడా చూడటానికి అంత అనిపించదు. సో నేను ఒక స్పెసిఫిక్గా ఇవి ఐటమ్స్ దొరుకుతాయని జస్ట్ చూపించాను కదా, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే మనం ఏమి ఫారిన్ కంట్రీలో ఉంటే అమ్మో ఇది ఫిన్లాండ్లో ఏం దొరకదు అన్న థాట్ లేకుండా మనకులాగానే దొరుకుతాయి, కాకపోతే రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్న దానికి ఆ రేటుకి ఓకే ఇంక మనకి తినడానికి. సో ఇదండి, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్లో పెట్టండి, నేనైతే చెప్తున్నాను. మ్యాక్సిమం కామెంట్స్లో అడిగే వాళ్ళకి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు. అండ్ జాబ్ రిలేటెడ్ మాత్రం పద్దాకులు అడుగుతున్నాను, నేను ఆల్రెడీ చెప్తున్నాను హెల్ప్ చేయండి అన్నా కూడా కింద కామెంట్స్లో కూడా అడుగుతున్నారు. బట్ చెప్తున్నాను, నేను జాబ్ అనేది నేను ఇక్కడేమి ఇప్పించడానికి లేదు, మీకు మీరు ఓన్గా చూసుకొని మీరు లింక్డ్ఇన్లో చెక్ చేసుకొని రండి అంతే. సో టుడే వీడియో అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే నేను ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. బై బై టుడే, సైనింగ్ ఆఫ్.